ఆధారాలు లేకుండా కోర్టులు తీర్పు ఇవ్వవని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసినప్పటి నుంచి రాజకీయ డ్రామాలు చేశారని విమర్శించారు. సానుభూతి పొందాలని టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఒక పొలిటీషియన్ జైలుకు వెళ్లడం బాధాకరమేని వ్యాఖ్యానించారు. కోర్టులో టెక్నికల్ ఇష్యూస్ మీద 10 గంటలు వాదించారు తప్ప స్కామ్ గురించి చెప్పడం లేదని అంబటి ఫైర్ అయ్యారు. ఈ ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకొని ఆయన్ని జైలుకు పంపించారనేటువంటి వాదనని బలంగా వినిపించడానికి ప్రయత్నం చేస్తున్నా. ఇది దురదృష్టకరమని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపి ఆనందపడవలసినటువంటి అవసరం ఎవ్వరికీ లేదని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని మొత్తాన్ని పరిశీలించినట్లయితే ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా అన్యాయాలకు పాల్పడ్డాడు, ఏ విధంగా మోసాలు చేశాడు, ఏ విధంగా అవినీతి కి పాల్పడ్డాడనే విషయం చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఇవాళ చెప్తారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అవినీతి కార్యక్రమాలకు పాల్పడినప్పటికీ కూడా ఆయన బోను ఎక్కలేదు. ఎక్కకోకుండా సమర్థవంతంగా సంస్థల్ని వ్యవస్థల్ని మేనేజ్ చేసి అతి చాకచక్యంగా తప్పుకు పోగలడు అనేటువంటి భావన కూడా చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబుకు తన మద్దతు ఉంటుందన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి విరుచుకుపడ్డారు. అవినీతి పరుడు చంద్రబాబుకు పవన్ మద్దతిస్తున్నారని ధ్వజమెత్తారు. చట్టబద్ధంగానే చంద్రబాబును అరెస్టు చేశారని మంత్రి అంబటి అన్నారు. ప్రజల్ని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం కాదన్నారు. లోకేష్ ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ గారికి ఆయన కూడా పంపొచ్చుగా, ఎవరిని పంపుతారు నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ స్కామ్ గురించి మాట్లాడమనండి, అసలు అధ్యయనం చేసి మాట్లాడమనండి పవన్ కళ్యాణ్ గారిని. పవన్ కళ్యాణ్ గారు ఇంకో మాట అన్నాడు, ఆయన నాకు మద్దతు ఇచ్చాడు నేను ఆయనకు మద్దతు ఇస్తాను. ఏది నాకు అర్థం కాలేదు. ఆయన నిన్ను విశాఖపట్నంలో నీ మీద ఏదో జరిగితే దానికి వచ్చి పూల గుచ్చి ఇచ్చాడు కాబట్టి ఆయన ఎంత దోచుకున్నా నేను ఆయనకి మద్దతు ఇస్తానంటే ఏం, వాట్ ఈ దిస్? ఏం రాజకీయ పార్టీ మీద నాకు అర్థం కాలేదు. జన సైనికులు కూడా ఆలోచించుకొని మనం చేస్తున్నా. మీ పార్టీని నాశనం చేసుకుని ఆయన పార్టీని మోయాలనుకునే ఈ వ్యవహారం ఏమిటి నాకు అర్థం కాలేదు. ఇంత అవినీతికి పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని భుజాన వేసుకున్నారంటే మీరు అవినీతి పరులేననేటువంటి భావన ప్రజల్లో కలుగుతుంది కదా. దాన్ని ఆలోచించుకోకపోతే ఆయన కర్మ మనం చేయగలిగిందేముంది? వాట్ ఈ దిస్ పవన్?